రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఆసియాలోనే అతిపెద్దదైన మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పార్లమెంట్ లో పోరాటం చేస్తారని వైసీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్య భరోసా ఇచ్చారు. గుంటూరు మార్కెట్ యార్డ్ లో శుక్రవారం మీ కోసం మీ కిలారి రోషయ్య పేరిట రోషయ్య ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. రోషయ్యతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని, ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే తమ పార్టీని ఆదరించాలని వారు ఆకాంక్షించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ, ముఠా యూనియన్ నాయకులు, వ్యాపారస్తులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్పులు రావాలి, లేకపోతే వ్యాపార పరంగా కానీ లేకపోతే పనిచేసే విధానంలో ఇంకా ఖైదైన పద్ధతులు తీసుకోవడానికి సమష్టి కృషితో మనందరం కూడా తప్పకుండా సాధించుకోవాలి. ఏదైతే మీరు చూస్తున్నారు, భారతదేశంలో ఎన్నో అపరాధాలు స్పైస్ బోర్డ్ కింద మిర్చి ఉంది. నేను గతంలో కూడా స్పైస్ బోర్డ్ మెంబర్గా చేసినప్పుడు గుంటూరులో ల్యాబొరేటరీ తీసుకొచ్చింది. అప్పుడు నా ఆయంలో నేనే తీసుకొచ్చాను గుంటూరులో ఈ పాత మన పార్టీ యాడ్లో. ఆ తర్వాత రీజనల్ ఆఫీస్ కూడా వచ్చింది. సో దీన్ని ఒక ప్రసిద్ధి గాంచిన కేంద్రం యావత్ భారతదేశంలో మొత్తం కానీ మిర్చి బోర్డు ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే స్పైసెస్ బోర్డులోకి వచ్చింది హెడ్ ఆఫీస్ దీనికి సంబంధించింది. కానీ అసలు మొత్తం పర్సెంట్ ఇక్కడ ఉంది, యావత్ భారతదేశంలో మాట్లాడుతూ 70% ఇక్కడే ఉంది, ఇక్కడ తెలంగాణ. సో ఆ బోర్డు మనం సపరేట్గా స్పైస్ బోర్డు నుంచి మిర్చి బోర్డుని సపరేట్గా తీసుకొచ్చి మిర్చి బోర్డు, చిల్లీ బోర్డు, గుంటూరు కేంద్రం, యావత్ భారతదేశంలో మిర్చి అంటే గుంటూరు అంటారు. కానీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ కొచ్చిలో ఉంది, స్పైస్ బోర్డు అక్కడ ఉంది, కేరళలో. సో మనం మన ప్రాంతంలో అభివృద్ధికి మన ప్రాంతం గుంటూరు క్యాప్, ఇప్పుడు ఎవరైనా గుంటూరు మిర్చి అని అంటున్నాం, ఎక్కడికి వెళ్ళా సినిమాలో ఏ పేరు గుంటూరు కారణం లేకపోతే గుంటూరు మిర్చి అను ఇదే పేరు కాచేసి. సో ఈ ప్రాంతాన్ని మరింత క్యాప్ని తీసుకురావడానికి నేను సాయశక్తి కృషి చేస్తాను. మీ అందరూ కూడా తెలుసు నేను ఏది పట్టుకున్నా వదిలిపెట్టి ఒకసారి పట్టుకుంటే నేను వదిలిపెట్టి. సో మిర్చి బోర్డు తీసుకొచ్చే దాంట్లో నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. రోజు నిజంగానే ఎంత కష్టమైనా కూడా మన జీవన వృద్ధి కోసం మన కష్టపడుతున్నారని చూసి ఈ రోజు ఒక గంట సేపే తిరుగుతుంటే ఆ కష్టం తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ ఎంత ఇదిగా చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి అదేవిధంగా మరి ముస్తఫా గారు నాన్నగారు ఇక్కడ గుర్తు తీస్తే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ముస్తఫా గారు అందరికీ పరిచయం ఏముంటారు నాన్నగారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు మహిళా అభ్యర్థిగా, అలాగే మైనార్టీ మహిళగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సంక్షేమ పరంగా కానీ లేకపోతే ఏ సమస్య ఉన్నా మిర్చి యార్డ్కి సంబంధించి ఏదున్నా కూడా ఇలా రోజున ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్ని చేసుకుంటూ వచ్చారు. మన సొంత మనిషి ఉంటే చక్కగా ఉంటుంది, మన సొంత మనిషి ఉంటే మన సమస్యలు ఎలా చెప్పుకోవచ్చు, మన సొంత మనిషి అయితేనే మనకి దగ్గరగా ఉండి మనకు మాట్లాడతారు అని చెప్పి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా కిలార రోజు ఎన్నిక ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా తీరుస్తారు. ఈ స్థానికంగా ఉన్న మరి ఎంపీగా మన అందరూ తెచ్చుకోవాలి. ఎందుకంటే మిర్చి యార్డ్ అనేది మన ఏషియాలోనే అతిపెద్దదైన మిర్చి యార్డ్. సో మనం సెంట్రల్ లెవెల్ లో కూడా దీని గురించి మనం మాట్లాడాలి, చేయాలి అన్నా, లేకపోతే దీనికి ఏదైనా ఫండ్ తేవాలన్నా చేయాలన్నా కూడా మరి ఇలా రోజున పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాకే ఒక మంచి పేరు వస్తుంది. మరి గుంటూరు తూర్పు లో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటు. ఇక్కడికి వచ్చినంత బలి వచ్చిందా చూస్తుంటే ఫస్ట్ మొదటిగా ఏమంటారంటే రోజు మార్పు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆత్మీయుతాన్ని బాగా ప్రకటిస్తున్నారు. ఈ విషయం నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే అన్నయ్య కూడా చెప్పారు కదా, నేను మొదటి నా యొక్క ప్రస్తావన స్టార్ట్ అయింది, నా యొక్క తీర్చుబడి కింద స్టార్ట్ అయింది, ఎంతో వ్యాపారం చేశాను, నా పాటలు ఎంతో ప్రేమతో ఎంతో ఆత్మీయతతో ఉన్న అందరినీ ఇక్కడికి ఆహ్వానించాలి, చక్కగా అనుభవిస్తున్నారు. అలాగే అన్నయ్య మీరు ఎలాగ ఆచరించారు, ఎలాగైతే అభివృద్ధి అలాగే నన్ను కూడా మీరందరూ కూడా ఆచరించారని నన్ను కూడా ప్రతిపాటి గురించి తనని, అలాగే ముఖ్యంగా అన్నయ్య అన్న గురించి చెప్పాలంటే అన్ని విధాలుగా ఉపయోగపడాలి. ఏంటంటే సెంట్రల్ లెవెల్లో అన్నయ్య అవుతున్నారు, గుంటూరు లెవెల్లోనే బాగా పేరుగా వచ్చింది,
అలా అంశాలు మీకు అన్న అన్ని విషయాలు చూడండి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క కష్టాలు బాగా తీసుకుంటుంది అన్న చూసారు. ఎందుకంటే మీ విషయాలు బాగా ఎక్కువ అని అవగాహన కాబట్టి రోషన్ మీరు అందరూ కూడా అత్యధిక విద్యార్థులకు. అలాగే ఇక్కడ మోస్ట్లీ చూసినట్లయితే నేను ప్రతిపాటు చూపించి చాలా మంది కూడాను కార్మికులు కానీ నా అందరు కానీ ఉన్నారు. మీరందరూ కూడా నా యొక్క నన్ను కూడా మీరు అందరూ ఆశ్రయించి మనకి